బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దగ్గుబాటి వెంకటేశ్వర సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తాను తన కుమారుడు హితేష్ చెంచురం ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని అందుకని తన మనసులోని మాటను ఇక్కడ బయట పెట్టినట్లు చెప్పారు. ఒకప్పటి రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. అందుకని రాజకీయాలకు తాము పూర్తిగా స్వస్తి చెబుతున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే లోక్సభ రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహించేసిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు, అంటే మాజీ మంత్రి, అలాగే ఎన్టీఆర్ పెద్దలుడు పురంధరేశ్వరి భర్త, ఇతను సంచలన నిర్ణయం చేయడం జరిగింది, వ్యాఖ్యలు చేయడం జరిగింది, అలాగే సంచలన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నికలు అనేవి డబ్బుతో కూడిన విషయం అని, ఈ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ గెలిచిన దగ్గర నుండి అదే డబ్బును మళ్ళీ సంపాదించుకునే పనిలో ఉంటమే తప్ప ప్రజలకి సేవ చేసే అవకాశం తక్కువగా ఉందని ఇప్పుడు రాజకీయాల్లో. అందువల్లనే తన కుమారుడు అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయాలకు దూరంగా, అంటే ఎన్నికలు రాజకీయాలు సరిగా లేనందువల్లనే ఎన్నికలకు దూరంగా ఉంటాము, అలాగే కక్ష సాధింపు చర్య, అంటే గతంలో జరిగిన రాజకీయాలకు సంబంధించి కానీ కక్ష సాధింపు చర్యలు కానీ ఇట్లాంటివి అనేది పాల్పడమని చెప్పారు దీప్తి. Yes, right, Srinivas, thank you.